హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో మళ్ళీ మేము ముందుకైతే ఇంకొక కొత్త వీడియోతో వచ్చానండి ఇంకా మంచి కలెక్షన్ అయితే చూపిస్తాను అనమాట సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి పీటలు అనమాట చాలా కలెక్షన్ కనిపిస్తున్నాయి వేరియస్ సైజెస్ కూడా ఉంటాయండి ఇక్కడ ఇంకా మనకి కుందులు ప్రమిదలు ఇవన్నీ అడుగుతూ ఉంటారు సో అవి కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి చిన్న సైజు ప్రమెదలు ఇదేంటి చిన్న సైజు ప్రమెదలు కొంచెం ఎక్కువగా తీసుకుని ఎప్పుడన్నా అకేషన్స్ వచ్చినప్పుడు పెట్టుకుందాము అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకైతే ఈ వీడియోలో చూస్తే మీకు ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంటి అన్నది ఈజీగా అర్థమవుద్దండి సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఉసిరి దీపాలు ఉన్నాయి ఇడ్లీ పాత్ర ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కుక్కర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇవైతే దేవుడి దగ్గర వేసుకునే పీటలు అండి నాకు తెలిసి నేను ప్రీవియస్గా అయితే ఈ వీడియో ఒకటి కూడా మీకు షేర్ చేయలేదు సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎన్ని సైజులు పీటలు ఉన్నాయో మీరు చెక్ చేయొచ్చు అనమాట మీకైతే ఇక్కడ పళ్ళాలు ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి సో లేట్ చేయకుండా ఎవరికైనా ఇంత మంచి కలెక్షన్ కావాలి అని అనుకుంటే స్మార్ట్ మమ్మీ ఛానల్లో మీకు ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాను నేను ప్రియా అనమాట కాంటాక్ట్ చేసి నా దగ్గర నుంచి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసేయచ్చండి సో ఇంకొకటి ఏంటి అంటే వచ్చే ఈ మధ్య కామెంట్స్ ప్రైస్ నేనే కాదండి ఎంత పెద్ద షాప్ వాళ్ళు చూపించినా మీకు ప్రైస్ మెన్షన్ చేయరు సో ఎక్కువ యూస్ వెళ్తాయి నాకు అది ఇంపార్టెంట్ ఏం కాదండి ప్రైజెస్ మెన్షన్ చేసి ఎవరికో రిస్క్ చేయడం మళ్ళీ నాకు నేను ఇది చేసుకోవడం ఇవన్నీ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదండి అంటే మళ్ళీ షాప్ వాళ్ళని వెళ్ళి అడిగే ఇంట్రెస్ట్ అయినా నేను చూపించేది మీకు ఎన్ని కలెక్షన్ అండి అసలు ఏ టు జెడ్ కలెక్షన్ అన్నీ చూపిస్తాను అసలు అజడంలో ఏం కొత్త ఐటమ్స్ వచ్చినాయి మనకి మార్కెట్లోకి ఏ ఐటమ్స్ వచ్చినాయి ఏంటి అని అన్నీ నేను కూడా ప్రైజెస్ ఎలా చెప్పగలను ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఏముంది మీరు ఒక చిన్న మెసేజ్ చేస్తే ఏ నాకు తెలిసిన ప్రైజ్లు అయితే చెప్తాను తెలియనివైతే మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేసి అడిగి చెప్తాను అంతేగాని మీరు నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే ప్రైజెస్ ప్రైజెస్ అని ప్రైజెస్ ఎలా మెన్షన్ చేయగలను చెప్పండి నేను రీసెలర్ని కాదు జస్ట్ మీకు షాప్లో ఐటమ్స్ అన్నీ ఆ ఊర్లో అసలు ఏ ఐటమ్స్ దొరుకుతాయో అవన్నీ నేను మీకు చూపిస్తాను మీకు ఎవరికైనా నచ్చి ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేస్తారు లేదు అంటే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారండి అంతేగాని మీరు నన్ను ఆ పదే పదే అదే కామెంట్స్లో పెట్టి అది ఇది చేస్తే నాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది అంటే మీరు పెట్టద్దని కాదు నా ఉద్దేశం ప్రైజెస్ చెప్పొచ్చు కదా అని అంటున్నారు సో అదైతే కుదరదండి అసలు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కో వెయిట్లో ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్ ఉంటాయి నేను చూపించేది కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండి నిజం చెప్పాలంటే వన్ టూ ప్రోడక్ట్స్ హండ్రెడ్ ప్రోడక్ట్స్కి షాప్ నాదైతే నేనైతే ప్రైజ్లు సింపుల్గా చెప్పేయగలను అండి ఇంత కలెక్షన్ చూపించినప్పుడు ప్రైజ్ చెప్పడం ఎంత హార్డ్ అవుతుంది అన్నది మీరే ఒకసారి గుర్తు చేసుకోవాలన్నమాట ఒకసారి మీరు కూడా నా సైడ్ నుంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలండి ఎప్పుడు మీ వేలోనే కాకుండా సో నేను మీకు ప్రొవైడ్ చేసేది ఒక సర్వీస్ అండి అంతేగాని అంతకుమించి ఏం కాదు సో మీరు అయితే అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి అంతకుమించి ఏం కాదు సో మీకైతే ఇక్కడ చాలా కలెక్షన్ కనిపిస్తున్నాయి కదా ఈ కలెక్షన్ అన్నిట్లోని చాలామంది ఇప్పుడు గృహప్రవేశం ఏమైనా నన్నీ సజెషన్ అడుగుతారు అలా కూడా అడిగితే నేను చెప్తున్నానండి సో అలా కూడా మీరు ఎవరైనా కావాలి అంటే మా ఇంట్లో పలానా ఫంక్షన్ ఉంది అలానా జరుగుతుంది ఏది యూజ్ చేస్తే బెటర్ అంటే నేను బల్క్గా ఎక్కువ మందికి పంపిస్తూ ఉంటాను సో ఇంకా అక్కడ కలెక్షన్ ఏముంటుంది ఏది అలా సెట్ చేసుకుంటే బాగుంటుంది అన్నది నాకు తెలుస్తుంది సో అలా కూడా మీరేమి హెస్టేట్ అవ్వసం లేదండి సింపుల్గా ఒక కాల్ చేసేసి నన్ను అడగచ్చు నేనైతే మీకు తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాను ఇంకొకటి ఏంటి అంటే ప్లీజ్ అండి ఇదే మాత్రం నేను చెప్పాలనుకునేది మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోకండి నా వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయొద్దండి ఎప్పుడు వీడియోలో ఇదే చెప్తున్నావు అని అనుకోవద్దు రెగ్యులర్గా నేను పోస్ట్ చేసేది ఇవే వీడియోస్ మీరు వీటినే చూసి నాకు మెసేజ్ చేస్తారు ఇంకా కాల్ చేస్తారు అన్నీ చేస్తూ ఉంటారు సో నేను ఇదే కదండి నేను చెప్పాలనుకునేది నా వేలో నేను చెప్పుకుంటూ వెళ్తాను సో ఇంకా వీడియోస్లో కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి నాకు తెలిసి నేను చూపించిన ఎక్కువ కలెక్షన్ నేను చూపించే రెగ్యులర్ వీడియోస్ నాకు తెలిసి ఎవరు చూపించరండి రెగ్యులర్గా ఒకటే వీడియోస్ ఇది బ్రాస్ ఐటెం చూసే బ్రాస్ ఐటమ్ చూడాలి అనుకునే వాళ్ళందరికీ ఒక కన్నుల విందైన వీడియోస్ అనమాట ఇవైతే అఫ్ కోర్స్ నాకు ఇంతవరకు ఒక అప్పుడు అంటే బ్రాస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదండి బట్ ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా నాకు కూడా ఐటమ్స్ చూసి అబ్బా మా ఇంట్లో కూడా ఇవి ఉంటే బాగుండు అవి ఉంటే బాగుండు అని ఎంత అనిపిస్తుంది అంటే నిజంగా చాలా అనిపిస్తుంది అంత నిజంగా ఎఫోర్ట్ చేసుకోగలిగితే దేవుడి వల్ల అన్నీ ఎఫోర్ట్ చేసి ఇంట్లో పెట్టుకోవాలని అయితే నాకు కూడా ఉంది సో మీలో కూడా చాలామంది అఫోర్డ్ చేసుకోగలిగే వాళ్ళు ఉన్నారండి సో ఖచ్చితంగా అయితే అఫోర్డ్ చేయండి మన పిల్లలకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మనం బ్రాస్ కంపల్సరీ ఇవ్వాలండి ఎందుకంటే మనకి కొన్ని రోజుల తర్వాత ఈ బ్రాసే కొంచెం తగ్గిపోద్ది ఉండదు అన్నట్టు చెప్తున్నారు ఎందుకు అన్నది రీజన్స్ అయితే ఏం లేదండి ఏముంటాయి సింపుల్ రీజన్సే బ్రాస్ మనకి ఇప్పుడు అంటే డిమాండ్ ఎక్కువ ఉంది బాగుంది కొన్ని రోజుల తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి గోల్డ్ సిల్వర్తో పాటు మనం బ్రాస్ కూడా ప్రొవైడ్ చేసినట్టయితే వాళ్ళకి చాలా బాగుంటుందండి సో అదే అనమాట నా ఉద్దేశం ఇంకా మీరైతే ఇక్కడ కొన్ని కొత్త కలెక్షన్ అయితే చూసేస్తున్నారండి సో సింపుల్గా మీరు చేయవలసిందల్లా ఒకటి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను దానికి కాంటాక్ట్ చేసినట్టయితే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ చెప్తానండి నేను సో నిజంగా బ్రాస్ కలెక్షన్ని ఇష్టపడే వాళ్ళకి ఒక మంచి కన్నుల విందుగా అనిపిస్తుంది అనమాట ఇన్ని కలెక్షన్స్ ఒకేసారి ఒకే ప్లేస్లో చూడడం అంటే అది చాలా హ్యాపీగా ఉండే ఫీలింగ్ అండి నాకు తెలుసు ఎందుకంటే నా వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళు ఇంకేం పోస్ట్ చేస్తుంది ప్రియా ఇంకేం పెడద్ది కొనుక్కొని కొనుక్కోకపోని వాళ్ళకది చూడడం అంటే ఒక ఇంట్రెస్ట్ అండి కొంతమందికి అలాంటి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట సో వాళ్ళకైతే ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు తెలుసండి సో అలాంటి వాళ్ళందరూ ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ప్లీజ్ మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేసేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానండి నేను ఇక్కడ అయితే ఎందుకు నేను వీటి గురించి చెప్పట్లేదు అంటే ఇవి ఆల్రెడీ మీకు తెలుసండి బల్క్ కలెక్షన్ అనమాట మీకే తెలుస్తూ ఉంటే ఏ కలెక్షన్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని నేను మళ్ళీ పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు కొన్నిట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాను కొన్నిట్లో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంతే అండి డిఫరెన్స్ కొన్నిట్లో నా కోసం నేను చెప్పుకోవడం సరిపోతుందనమాట అంటే మనకి ఇదేంటి నాకు రెగ్యులర్గా జరిగే దాన్ని బట్టి నేను చెప్తున్నానండి సో మీకు అందరికీ అయితే తెలిసిందే ఒక్కొక్కరు కాల్ చేసి ఏమంటున్నారంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదంటున్నారు మేము మిమ్మల్ని ఎలా నమ్మాలండి సో అదైతే మీకు అసలు డౌటే అవసరం లేదండి రెగ్యులర్గా నేను పంపించే ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటాయి నేను ఫేక్గా పంపిస్తున్నాను నిజమా ఏంటి అని అవన్నీ మా ఇంటికి తెచ్చి డిస్పాచ్ చేసి పార్సిల్స్ ఇచ్చి ఎంత ప్రాసెస్ ఉంటుందో అండి యాక్చువల్గా అదంతా మీ ఎవరికీ తెలియదు నేను వీడియోస్లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందండి అండి వాళ్ళైతే ఏదేంటి అలాంటి డౌట్స్ నన్ను ఎప్పుడూ అడగలేదు సో మీకైతే అలాంటి డౌట్స్ అవసరం లేదు నా సైడ్ నుంచి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకోవడానికి అయితే నాకు లేదండి ఎందుకంటే నాది పెద్ద ఆర్గనైజేషన్ ఏం కాదు క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఎన్ని ఆప్షన్స్ ఉంటే మనకి క్యాష్ ఆన్ డెలివరీ అవుతుందో ఏంటో అదంతా మీకు తెలిసిందే కదా సో ఇదేనండి నేను ఈరోజు వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకునే విషయాలు చాలా రోజులు చెప్దాం అనుకుంటున్నాను మీరు నమ్మాలి నమ్మకపోవడం అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఇంకా ఎందుకంటే నేను ఇంత నమ్మకంగా ఎక్కడ ఉంటాయి ఐటమ్స్ కొంతమంది ఏంటంటే నాకు ఇది కూడా చెప్తున్నారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు కొంతమంది ఎక్కడ కొన్నారు ఎక్కడ చూపిస్తున్నారు ఏంటి అది ఏమి చెప్పరు మీరు ఇవన్నీ డీటెయిల్స్ చెప్తున్నారండి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా దగ్గరగా ఉన్న వాళ్ళు వెళ్ళి కాంటాక్ట్ చేసుకొనుక్కుంటే ఆ హ్యాపీనెస్సే వాళ్ళకి వేరండి దూరంగా ఉన్న వాళ్ళు అయ్యో మాకు ఈ ప్రోడక్ట్స్ కావాలి కానీ మాకు చాలా దూరం ఎలాగోలాగా మాకు ఈ ప్రోడక్ట్స్ అందితే బాగుండు అని ఫీల్ అయ్యే వాళ్ళకి మా వీడియోస్ నుంచి మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి సో మీరు నన్ను నమ్మాలా లేదా అన్నది ఇంకా మీ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది ఈజీగా మీకు క్యాష్ ఆన్ డెలివరీ పెడితే నేను మీకోసం వెతుక్కోవాలండి మీరు ఎక్కడెక్కడ ఉంటారు నాకైతే సింపుల్ అండి మీరు నన్ను క్యాచ్ చేయడం అన్నది నా యూట్యూబ్ వీడియోస్ అన్ని చెక్ చేసినట్టయితే నేను ఎక్కడ ఉంటాను ఏంటి అన్నీ తెలిసిపోద్ది సో అందుకు మీరు నన్ను నమ్మచ్చు నేను మిమ్మల్ని నమ్మడానికి నాకు అంత స్కోప్ లేదండి అందుకు కూడా నేను క్యాష్ ఆన్ డెలివరీ ఏం లేదు ఇంక ఇదంతా ఎందుకులేగా అని ఇక్కడైతే మీరు చాలా ఐటమ్స్ చూస్తున్నారు కదండి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నాకు తెలుసు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి నేను ఇంకోటి కూడా చెప్తా ఏంటిరా బాబు ఈ వీడియోస్ అన్నీ మంచిగా ఐటమ్స్ మేము చూస్తుంటే నస అని అనుకుంటే మ్యూట్లో పెట్టేసి వీడియో చూడండి దానిలో ప్రాబ్లం ఏముంది సో మాటలు వినాలి ఆ కాన్సన్ట్రేషన్ కొంతమందికి రెండింటి మీద పడుతాయి అలా రెండింటి మీద పడిన వాళ్ళు మంచి ఇంకా మంచిదండి లేదు ఏంటి బాబు ఐటమ్సే చూడాలంది అని అంటే అలా కూడా పెట్టేయచ్చు నేనే ఇచ్చేస్తున్నానండి ఆ సజెషన్ కూడా మీకు ఎందుకంటే కొంతమంది అలానే ఫీల్ అవుతూ ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది బట్ నావన్నీ నేను మీకు చెప్పుకుంటేనే మీకు తెలుస్తుంది నా పెయిన్ ఏంటి అన్నది మీ సైడ్ నుంచి మీరు కామెంట్ రూపంలో చెప్పేస్తున్నారు నా సైడ్ నుంచి నేను చెప్పాలంటే ఎలా చెప్పండి సో నేను చెప్పాల్సిందల్లా ఇదే కదండి వీడియోస్ ద్వారానే నేను షేర్ చేసుకోగలను ఇంకా ఇక్కడ మీరైతే కొన్ని మంచి కలెక్షన్ అయితే చూసేస్తున్నారండి మన వీడియోస్ మన ఛానల్ తరపు నుంచి చాలా మంచి కలెక్షన్ చూస్తున్నారు మీరు ఇంకా మంచి మంచి కలెక్షన్ అన్నీ కూడా డె రెగ్యులర్గా డైలీ వీడియోస్లో పోస్ట్ చేస్తూనే ఉంటానండి సో తప్పకుండా మిస్ అవ్వకుండా స్కిప్ అవ్వకుండా ప్రతి వీడియో వాచ్ చేసినట్టయితే మీకు మంచి కొత్త కొత్త ఐటమ్స్ కనిపిస్తూ అన్నమాట సో కొనుక్కునే వాళ్ళకి మీకు తెలిసిపోద్ది ఏ మూల ఏ ఐటమ్ ఉంది ఏంటి ఏది కొనుక్కుంటే మనం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా లేట్ చేయకుండా ఎవరికైనా కావాలి అంటే కింద వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి తీసేసుకోవచ్చండి సింపుల్గా ఇవంటే మీకు అడ్డకుంచాలండి మనకి అడ్డకుంచాలు అని చెప్పేసి అంటారు కదా కొంచెంలో నిలువే కాకుండా ఏది ఎలా యూస్ చేసుకోవాలి అన్నది ఒక పెద్ద డౌట్ కొంతమందికి మన ఇష్టం అండి మన ఆప్షన్ మనం ఎలా యూజ్ చేసుకుంటే అదే మనకి ఇదన్నమాట అదే నలుగురు చూసి మళ్ళీ ఫాలో అవుతూ ఉంటారు సో మనం ఎలా యూస్ చేసుకోవాలన్నది మన ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుందండి ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే బిందులు ఇవన్నీ కూడా ఉన్నాయండి బిందుల్లో అయితే రాగి బిందులు ఉన్నాయి మనకి ఇత్తడి బిందులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొంచాల్లో నిలువు కొంచాలు అడ్డ కుంచాలు సో సైజెస్ కూడా చాలానే అవైలబుల్గా ఉన్నాయండి ఈ కుంచాలు మళ్ళీ కూడా మనకి ప్లెయిన్గా లేవు వినాయకుడు లక్ష్మీదేవి విగ్రహాలు ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయండి మళ్ళీ ఇంకా ఫ్లవర్ పాట్స్ దించడానికి కొన్ని ఇవి ఉంటారు కదా అవి కూడా ఉన్నాయండి సో ఇది వచ్చేటప్పటికి ఒక మంచి పీస్ అని చెప్పచ్చు రేర్ పీస్ పరా మోడల్లో వచ్చింది ఇది దీని వెయిటే ఫైవ్ అండ్ హాఫ్ కేజీ అండి చూడడానికి మీకు బుడ్డగా కనిపిస్తూ ఉంటుంది బట్ ఇది అసలు కాదండి చిన్న ఐటెం కాదు ఐటమ్ ఏంటి అనేది నాకు కూడా ఐడియా రావట్లేదు సో అష్టలక్ష్మి చెంబులు రాగిలో ఇత్తడిలో వీట్లన్నిట్లో అడుగుతూ ఉంటారు కదండి సో అష్టలక్ష్మి చెంబులు ఇగోండి మనకి ఇంకా ఏం కలెక్షన్ చూపిస్తున్నాను అంటే నేనైతే ఎపిసోడ్స్లో తీద్దామని చాలా అనుకున్నాను బట్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నాకు అంత పాజిబిలిటీ రావట్లేదండి ఎందుకంటే నేను దానికి చాలా ఎఫర్ట్ చేయాలి చాలా టైం కేటాయించాలి చాలా ఉందండి ప్రాసెస్ అయితే సో సింపుల్గా అయితే నేను మళ్ళీ చేస్తాను డెఫినెట్గా మీకు ఆ వీడియోస్ అయితే పర్టికులర్గా సపరేట్ సపరేట్గా కొన్ని ఏ ఈ వీడియోలో ఏమేమి మెన్షన్ చేస్తున్నాను ఏంటి వాటి ప్రైజ్ ఎలా ఉంటాయి ఏంటి అది కూడా చెప్తానండి తప్పకుండా సో ఆ వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా మీరు వెయిట్ చేయవలసిందే ఎందుకంటే నాకు కూడా పాజిబిలిటీ అవే టైం వరకు నేను చెక్ చేస్తున్నాను ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి ఆ టైం అవగానే నేను ఖచ్చితంగా మీకు కూడా చేస్తానండి ఇంకా ఇక్కడైతే మనకి ప్రమిదలు ఇక్కడైతే మీకు దీపాల కలెక్షన్ కనిపిస్తుంది కదండీ సో మనకి అష్టలక్ష్మి దీపం గజలక్ష్మి దీపం కామాక్షి దీపం ఇవన్నీ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి వేరియస్ సైజెస్లో ఉన్నాయి మీరు సైజ్ పిక్ చేసుకుని అడిగితే సింపుల్గా మీ షాపింగ్ అయిపోద్ది ఇంకొకటి ఏంటి అంటే మీరు యాక్చువల్గా ఫొటోస్ షేర్ చేయడం అయితే నాకు చాలా కష్టం అవుద్దండి మీకు కావాల్సిన మోడల్ ఎక్కడైనా వీడియోలో చూసినట్టయితే మీరు స్క్రీన్ షాట్ పెట్టేస్తే మీకు నాకు ఇంకా సింపుల్గా ఉంటుందండి ఫొటోస్ షేర్ చేయను కాదు నా ఉద్దేశం బట్ మీకు కావాల్సింది ఏంటో నాకు తెలియాలి అంటే మీరు అది షేర్ చేస్తేనే బాగుంటుందండి మీరు చూసిన స్క్రీన్ షాట్ సో ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కృష్ణుడు కలెక్షన్ అయితే చాలానే ఉన్నాయండి దీపాలు కూడా మనకి ఎన్ని సైజెస్లో ఉంటాయి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి మనకి మనం యూస్ చేసుకునే పర్పస్ని బట్టి రెగ్యులర్గా పెట్టుకోవాలా అకేషన్ వైజ్ పెట్టుకోవాలా అని అలా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మనం ఇంకా బుద్ధుడి విగ్రహాలు కూడా మనకు మంచి మంచిగా పెద్ద ఆఫీసులు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద హాల్స్ ఉన్నవాళ్ళు అయితే మనకి బుద్ధుడి విగ్రహాలు తీసుకున్న చాలా బాగుంటుందండి వాళ్ళు పెట్టుకోవడానికి అయితే ఇంకా ఆవు విగ్రహాల్లో మనకి చాలా సైజులు ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు చూపించాను ఇంకా దేవి విగ్రహం చూపించా ఇంకా మీకు నేనైతే ఇంకా కలెక్షన్ చాలానే చూపించానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ని చెక్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కూడా వాచ్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి కలెక్షన్ కనిపిస్తూ ఉంటాయండి సో లేట్ చేయకుండా మీరు ఎవరికైనా నచ్చినట్టు అయితే ఒక చిన్న మెసేజ్ చేసేయండి వాట్సాప్లో సరిపోతుంది మీకు కావాల్సిన ఐటమ్ ఏంటో చెప్పి సో దాని ద్వారా మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చండి ఇంకా ఇక్కడైతే మీకు వినాయకుడు అయితే ఎన్ని ఈ డిఫరెంట్ ఐటమ్స్లో కనిపిస్తున్నాయో కానీ ఆ ఒక్కొక్క వినాయకుడికి కూడా ఒక్కొక్క పేరు ఉంటుందండి అదైతే నాకు తెలియదు కానీ బట్ జనరల్గా అయితే ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క పేరు అయితే డెఫినెట్గా ఉంటుందండి పంచముఖ ఆంజనేయ స్వామి ఇంకా మనకి సంజీవని పర్వతం ఎత్తి ఉన్న ఆంజనేయ స్వామి రాధాకృష్ణుడు కృష్ణుడి విగ్రహాలు ఇవన్నీ కూడా చాలా కలెక్షన్ ఉన్నాయండి మీరు నా వీడియోస్ చెక్ చేసినట్టయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ అవన్నీ చెక్ చేసినట్టయితే మీకు మంచి మంచి కలెక్షన్ అన్నీ కనిపిస్తాయండి మీరు షాపింగ్ చేసుకోవాలనుకుంటే చాలా ఈజీ అవుద్ది అన్నమాట మీకు రెగ్యులర్గా అయితే మనం లక్ష్మీదేవి విగ్రహాలు ఇవన్నీ కూడా ఉంటాయండి ఇంకా కలెక్షన్కి అయితే అసలు చెప్పనే అవసరం ఎంత ఎక్కువ కలెక్షన్ ఉందంటే అంత ఎక్కువ కలెక్షన్ ఉందండి ఇక్కడ మీరు చూసేయచ్చు సరస్వతీదేవి విగ్రహం ఒకటి నేను అనుకుంటున్నాను ఈసారి పర్టికులర్గా ఒక్కొక్క దాన్ని చూపిద్దాం చూపిద్దామనుకుంటున్నాను ఎందుకంటే ఫాస్ట్ అవుతుంది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ లెవెల్ బెస్ట్ అయితే నేను ట్రై చేస్తానండి ష్యూర్గా ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు కృష్ణుడి విగ్రహాలు అనమాట మనకి ఇదేంటి ఎన్ని సైజులో స్టెప్స్ ఉంటాయి అని అడిగారు టూ ఉన్నాయండి స్టెప్ దియాస్ త్రీ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి ఇంకా సారీ త్రీ లేనట్టుంది టూ ఫైవ్ ఇంకొకటి ఏమో ఫైనల్గా టూ త్రీ ఫైవ్ టెన్ కూడా వచ్చేసినాయి అండి మనకి అందుబాటులోకి సో దీవాళి టైంలో మంది అడగడం జరిగింది బట్ అప్పుడైతే దొరకలేదండి సాయిబాబా విగ్రహాలు అడుగుతూ ఉంటారు సాయిబాబా విగ్రహం అయితే అదిగోండి ఇంకా కుంజాలు కుంజాలు అండ్ డిఫరెంట్ మోడల్స్ నేను ఎప్పుడూ మీకు చూపిస్తూనే ఉంటాను ఆ మోడల్స్ అన్నిటిని ఈసారి పర్టికులర్గా సపరేట్గా ఒక్కొక్క ఐటెంని అయితే చూపిస్తానండి డెఫినెట్గా ఇంకా శివుడి విగ్రహం అన్నమాట మనకి ఇది కూడా చాలా మోడల్సే ఉన్నాయండి ఇంకా మనకి గ్లాసులు బౌల్స్ ఏంటి ప్రసాదం ప్లేట్స్ ఏంటి చాలామంది అమ్మవారి విగ్రహాలు చూపించండి అంటారు లలితాదేవి విగ్రహం అండి ఇది పర్టికులర్గా లలితాదేవి విగ్రహం మనకి చూస్తున్నారు కదా ప్యారెట్తో హ్యాంగింగ్ ఉన్న ధియాస్ అడుగుతూ ఉంటారు సో మీరైతే ఏ నా వీడియోస్లో చూసినట్టయితే మీకు మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది కనిపిస్తుందండి మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరండి చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు ఎందుకంటే ఇన్ని మంచి ఐటమ్స్ ఇన్ని కలెక్షన్ ఒకవి ఒకేళ్ళే సబ్స్క్రైబ్ ఒకళ్ళే చూపించడం అన్నది ఇంపాసిబుల్ అండి నేను మీకు ట్రై చేసి చాలా నా లెవెల్ బెస్ట్ ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు రెగ్యులర్గా నా వీడియోస్ని వీటి కోసమే మీరు ఫాలో అవుతారని నేను పర్టికులర్గా ఇంకా వీటిలోకి వచ్చి ఈవి మాత్రమే మీకు షేర్ చేయడం నేను జరుగుతుంది అనమాట సో సింపుల్గా ఆన్లైన్లో షాపింగ్ చేసేయాలంటే మీకు ఇదేనండి చూశారు కదండి వీడియోనైతే నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి షేర్ చేసేయండి కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు పర్చేస్ చేయాలి అనే కాన్సెప్ట్ కాకపోయినా సో అటువంటి వాళ్ళకి నా వీడియో మంచి హ్యాపీనెస్ ఇస్తుందండి సో లేట్ చేయకుండా మీరు చేయవలసిన పని అయితే అదేనండి నేను ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడేసి ఇంకేం చేయను వీడియోనైతే నేను ఇంకే ఎక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లేట్లు కూడా పీటలు కూడా మీకు వేరే సైజులో ఉన్నాయి మీకు వేరే సైజులో ఉన్నాయి పోపుల్ బాక్స్లు ఏంటి ఇంకా చేపల పులుసు అది వండుకునే దాకలు ఇవన్నీ కూడా మనకి చాలానే అవైలబుల్గా ఉన్నాయండి సో మీరు కలెక్ట్ పిక్ చేసుకోవడమే లేట్ ఏమో నేను కొనుక్కోవాలి ఏంటి అని ఈజీగా అయితే మీరు షాపింగ్ చేసేసుకోవచ్చండి నా దగ్గర నుంచి సో షాపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఐడియా వస్తుంది ఏ మోడల్ షాపింగ్ చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి సో ఇంకే ఏ షాప్స్ అని అంటే నేను అదే చెప్తున్నానండి పర్టికులర్గా ఏ షాప్ అని ఏం లేదు అన్ని షాప్స్ కలిపి తీసేస్తాను నేను రెగ్యులర్గా నాకు ఐటమ్ బాగుండాలి ఒకటి ఐటెం బాగుండాలి మంచి మంచి కొత్త కలెక్షన్ చూపించాలి మీకు అన్నది నా మెయిన్ కాన్సెప్ట్ అండి అంతకుమించి ఏం లేదు So please like video, share and comment.